ఔషధ మొక్కల పెంపకం ఎంతో లాభదాయకమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాకు మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రపంచంలో 800 కోట్ల జనాభాకు అవసరమైన మందుల తయారీకి ప్రధాన ఆధారం ఔషధ మొక్కలేనని నిరంజన్ రెడ్డి అన్నారు. ఔషధ మొక్కల నుండి వచ్చే మందులు వాడడం ఆరోగ్యానికి మంచిదన్నారు. సహజమైన ఉత్పత్తులకు సమాజంలో మంచి ఆదరణ పెరుగుతున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశం కలిపి యాసంగిలో ఎంత ఓట్లు వేసినరో అంతకంటే ఎక్కువ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాం మనం. 56,44,000 ఇస్తాం తెలంగాణలో. మరి కేరళ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతము సుగంధ ద్రవ్యాలకు అతి అనుకూలమైనటువంటి ప్రాంతం. పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అనేటువంటివి అన్నీ కూడా సుగంధ ద్రవ్యాల నుంచి రావాలి. మెడిసిన్స్ అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ నుంచి రావాలి. అట్లయితేనంటే మరింత క్వాలిటీతో కూడినటువంటి, మరింత నాణ్యతతో కూడినటువంటి జీవితం మానవ జాతికి ఉంటుంది అని చెప్పి అందులోకి వెళ్ళి వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ. ఫలానా ఎక్కువ కావాలి అని ఒక దేశమో ఒక ప్రభుత్వమో అనుకున్నప్పుడు దాని యొక్క బైబ్యాక్ గ్యారంటీ అనేటువంటిది రైతుకు ఏర్పాటు కావాలి. అక్కడే దానికి ప్రోత్సాహం ఉంటుంది, అప్పుడే అది ఎదుగుదల అవుతుంది. దాన్ని మర్చిపోయి దాన్ని పక్కకు పెట్టేసి నేను చెప్తా ఇది చాలా బాగుంది నువ్వు వెయ్యి అని చేతులు దులుపుకుంటేనే మాత్రం ముందలికి పో. అంటే ప్రపంచ మార్కెట్లో అవసరమైనటువంటి ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల ముడి సరుకులను మొత్తాన్ని కూడా అతి ఎక్కువగా ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది చైనా దేశం. చైనా 100 చేస్తే ఉదాహరణకి మనం 7-8 చేస్తున్నాం. అగాధమంత దూరం ఉంది. అక్కడ ఫార్మర్ది బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ చెప్పేటప్పుడే నువ్వు ఇది వేయి నేను కొంటా అని చెప్తుంది. అందుకే వాడు వేస్తాడు, వాడు కొంటాడు, ప్రపంచ మార్కెట్కి అప్లై చేస్తాడు.